हेलो फ्रेंड्स, वेलकम बैक टू मै चैनल साइलू ट्रेंड्स। एला उन्नारंडी मीरंदरू? नेनैते चाला चाला सूपर गा उन्नानु, मी अंदरू कूडा चाला बागुन्नारनि नेनु अनुकुंटुन्नानंडी। इवाल्टि वीडियो वच्चेसि मा होम टूर अंडी, भीमवनंलो मेमु उंटुन्न होम टूर अन्नमाट। सो बिल्डिंग ఉంటదండి చూడడానికి చాలా మంచిగా స్పేషియస్ గా ఉంటది। ఎంత SFT అని అయితే నాకైతే తెలియదు, ఎందుకంటే మేము రెంట్ కుంటున్నాం అన్నమాట, ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటాము। లోపల పార్కింగ్ అయితే ఇలా ఉంటదండి, ఆ బ్లూ యాక్టివ్ అయితే నాదే చూస్తున్నారు కదా। ఇంకా ఇక్కడ చాలా మొక్కలు కూడా వేసున్నారండి, అండ్ ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటదన్నమాట। ఇదంతా కూడా బయట స్పేస్, ఇలా వెళ్తే స్టెప్స్ ఉంటాయండి, పైకి వెళ్తే మనం ఇంటికి వెళ్ళిపోవచ్చు పైకి। అండ్ ఇక్కడ వచ్చేసి ఇంటికల వాళ్ళు ఉంటారన్నమాట, వాళ్ళ ఇల్లు। అండ్ ఇప్పుడైతే మనం పైకి వెళ్ళిపోదాం రండి మన ఇంటికి। అండ్ ఈ ఇల్లు వచ్చేసి 2BHK హౌస్ అండి, రెంట్ కుంటున్నామని చెప్పాను కదండి నేను। ఇది వచ్చేసి హౌస్ టూర్ వీడియో అండి। యాక్చువల్గా నేను ఇది చాలా రోజుల నుంచి పెడదాం అనుకుంటున్నాను, కానీ ఇప్పుడు కుదిరిందండి। ఇప్పుడు కూడా నేను అనుకుని ముందుగా ప్రీప్లాన్డ్గా అయితే పెట్టట్లేదండి, కాబట్టి మీరు ఎవరు కూడా ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోవద్దు, ఇలా ఉంటుంది అలా ఉంటుంది హోమ్ టూర్ అని అయితే। ఇదంతా వచ్చేసి బాల్కనీ అండి, బాల్కనీలోనే బట్టలు అవి ఆరేసుకుంటాం అనమాట, సందు కూడా ఉంటుంది, సందులో కూడా ఒక తాడు ఉంటుంది అనమాట। అండ్ తులసమ్మ అయితే ఇక్కడే పెట్టుకున్నాం అండి। మెయిన్ డోర్ అయితే ఇలా ఉంటుందండి, మెయిన్ డోర్కి వచ్చేసి ఇలాగా ప్లాస్టిక్ ఫ్లవర్స్ దండలు అయితే పెట్టానండి। యాక్చువల్లీ నేను ఈరోజు అనుకొని వీడియో షూట్ చేయలేదు, ఈ వీడియో తీయడానికైతే హోమ్ టూర్ ఒక కారణం అయితే ఉందండి, అది లాస్ట్లో చెప్తాను వీడియో లాస్ట్లో। కాబట్టి వీడియోని అందరూ కూడా లాస్ట్ వరకు చూస్తూనే ఉండండి, ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు। ఇల్లంతా కూడా నేను నీట్గా క్లియర్గా చూపిస్తాను, కానీ నేనైతే ఏమి వీడియో కోసం అన్నీ నీట్గా చేయడం అలా ఏం కాదండి, అలా ఉన్నది అలాగే చూపిస్తాను మీకు। డోర్ బయట ఇలాగా పసుపుతో అలుక్కొని ఇలా ముగ్గులు అయితే పెట్టానండి నేను, అంటే ఫ్రైడేస్ అప్పుడు ఇలా చేస్తాను అనమాట, డైలీ అయితే అంత చేయడం కష్టం కదా। అండ్ తులసమ్మ దగ్గర కూడా ఇలాగే నేను పసుపు రాసుకొని చక్కగా పద్మ ముగ్గు అయితే వేసుకుంటానండి। యాక్చువల్లీ ఈ వీడియో చాలా ఇయర్స్ నుంచి అనుకుంటున్నాను, దీనికి ఒక రీజన్ ఉంది కదా లాస్ట్లో చెప్తాను, చూస్తూనే ఉండండి। ఇలా ఇంటికి రాగానే లోపలికి హాల్ ఉంటుందండి, హాల్లో చక్కగా టీవీ యూనిట్ అది కూడా చాలా బాగా చేశారండి। ఇది ఇప్పుడు ఇల్లు కాదు, 10 ఇయర్స్ ఓల్డ్ 15 ఇయర్స్ ఓల్డ్ బ్యాక్ ఇల్లు అనమాట, అప్పుడు కూడానే ఎంత బాగా చేయించుకున్నారో ఇంటీరియర్స్, చాలా బాగా చేయించుకున్నారండి। అండ్ ఇల్లంతా కూడా చాలా స్పేషియస్గా చేయించారనమాట, కొంచెం మంచిగా చేసుకున్నారు పొలిటీషియన్స్ అనుకుంటా నాకు తెలిసి। అండ్ ఇక్కడైతే దివాన్ వేసుకున్నాం అనమాట ఈ కార్నర్లో, పిల్లలేంటి ఇంత బుద్ధి కూర్చున్నారు అనుకుంటున్నారు, రే బాబు వీడియో తీసుకుంటాను రా ఆగండి అంటే కాసేపు సైలెంట్గా ఉండండి అంటే కూర్చున్నారనమాట। ఒక సొంత ఇల్లు కొనుక్కోవాలనే ఇంట్రెస్ట్ ఒక కల ఎవరికన్నా ఉంటుందండి, అది ఎప్పటికి నెరవేర్తుందో కానీ అప్పటి వరకు ఇలా అద్దెల్లో తిరగాలన్నమాట। అందులోనే మాకైతే ట్రాన్స్ఫర్స్ ఉంటూ ఉంటాయి, అందువల్ల ఒక ఇంట్లో ఉండడం అనేది ఎప్పటికీ జరగదన్నమాట। సో ఇక్కడ చూస్తున్నారు కదండి, కబోర్డ్స్లో అయితే చక్కగా బొమ్మలు అలాగే మొమెంటోస్ అవి కూడా పెట్టానమాట, మా పిల్లలకి హస్బెండ్కి వచ్చిన మొమెంటోస్ అండి అవి, ఆ కబోర్డ్స్ అంతా కూడా నిండిపోయినాయి। టీవీ కూడా స్మార్ట్ టీవీ అనమాట, 42 ఇంచెస్. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ఫ్లవర్ వైజ్ అయితే నేను సుబ్బారాయుడు సెస్ట్లో తీసుకున్నానండి, 300 400 పడింది। అండ్ ఇదైతే ఇంకొక బెడ్రూమ్ అండి, ఈ బెడ్రూమ్ బయట అయితే నేను ఇలాగా డోర్ హ్యాంగింగ్స్ పెట్టాను కదా, ఇవి వచ్చి నేను తిరుపతిలో తీసుకున్నాను, గోవిందరాజ స్వామి టెంపుల్ దగ్గర తీసుకున్నానండి, 150 రూపీస్ అంతే। అండ్ ఈ సైడ్ అయితే క్యాలెండర్ పెట్టుకున్నానండి, ఆ తర్వాత ఇది వచ్చేసి విండో అండి, మనకి హాల్లో ఇలా విండో వచ్చిందనమాట, ఈ విండో వల్ల హాల్ అంతా కూడా చాలా బాగా వెళ్తురు వస్తుంది అనమాట, వెంటిలేషన్ చాలా బాగుంటుంది। అండ్ అక్కడ రెండు చైర్స్ పెట్టుకున్నాను, ఈ బెడ్రూమ్లో వచ్చేసి జస్ట్ స్టోర్ రూమ్లో యూజ్ చేస్తున్నామండి, ఇందులో పెద్ద ఏమీ ఉండవన్నమాట, పెద్ద వాడలేని వస్తువులు అలాంటివన్నీ పెడుతూ ఉంటామండి, కానీ దేవుడిని అయితే ఇందులోనే పెట్టుకున్నాం అనమాట। యాక్చువల్లీ ఇది రెండు బెడ్స్ ఉంటే ఇందులో కూడా బెడ్ వేసుకోవచ్చు, కాకపోతే మాకు ఒకటే బెడ్ ఉందండి, ఇందులో సైకిల్ వాడలేని సైకిల్ నా ట్రైపోడ్ అలా అన్నీ పెట్టుకున్నాం అనమాట। రింగ్ లైట్ అయితే ఇరిగిపోయిందండి, అది ఏంటో యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత శాలరీ రావడం కాదు కానీ ఇవన్నీ పోతున్నాయి, మైకులని ట్రైపోడ్లని వాటికి పెట్టుబడి ఎక్కువైపోతుంది ఇప్పటికొచ్చి, నాది మోనటైజేషన్ అవ్వలేదండి। ఇదిగోండి ఇంటికైతే దేవుడి మందిరం ఇవ్వలేదు, మేమే పెట్టుకున్నాము। తర్వాత ఈ రూమ్లో వచ్చేసి కబోర్డ్స్ నేను ఇక్కడ స్టిచ్చింగ్ సంబంధించినవి అన్నీ పెట్టుకుంటూ ఉంటానండి, దారాలు పేపర్ కట్టింగ్స్ ఇంకా ఏమైనా క్లాత్లు లైనింగ్లు ఏమైతే స్టిచ్ చేయాలనుకుంటున్నామో బ్లౌజులు ఫాల్స్లు వేయాల్సిన శారీస్ అన్నీ కూడా ఇక్కడే పెడతానండి,
ఆల్మోస్ట్ టైలరింగ్ స్టఫ్ అంతా కూడా ఈ కబోర్డ్లో ఉంటుంది అన్నమాట. ఈ కబోర్డ్ మొత్తం దానికే పట్టేసింది. చూడడానికి చందరమందరగా ఉంటాయి, ఏమనుకోవద్దు. ఎప్పుడు తరుగుతాయా అని నేను ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాను. ఈ పైన రెండు అయితే రెయిన్ కోట్లు, స్వెటర్స్ అవి రండి ఎక్కువ వాడలేనివి అన్నమాట. ఈ బెడ్రూమ్లో డైలీ యూజ్ చేసేవి ఏమీ ఉండవు. నెక్స్ట్ ఈ మిర్రర్ వెనకాల అయితే స్టోరేజ్ వచ్చిందండి. ఈ స్టోరేజ్ ఉందని 1 వీక్ వరకు కూడా నాకే తెలీదు. ఇంటికి వచ్చిన తర్వాత ఎందుకు ఇక్కడ హ్యాండిల్ ఉంది అని చూస్తే తెలిసిందనమాట. అందులో మేకప్ అవి పెట్టుకుంటూ ఉంటామన్నమాట. బాగుంది కదండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ చూపిస్తాను. సారీ అండి, ఇది బెడ్రూమ్ కాదు, ఇది డైనింగ్ ఏరియా అన్నమాట. ఇక్కడ వచ్చేసి మాకు డైనింగ్ టేబుల్ అది లేదు, కానీ వాషింగ్ మిషను, ఫ్రిడ్జు, ఇంకా ఎక్స్ట్రాగా వాటర్ క్యాన్స్ అవన్నీ కూడా ఇక్కడ పెట్టుకుంటాం అన్నమాట. యాక్చువల్లీ ఇవన్నీ వచ్చేసి ఈ ప్లేస్ లేదంటే హాల్లోకి వచ్చేయాలి, అప్పుడు హాల్ అంతా ఇరుకైపోతుంది. ఈ ప్లేస్ ఇచ్చి మనకి చాలా మంచిదైంది. ఇల్లు అయితే కొంచెం ఇలా కలిసి వచ్చిందనమాట. ఈ బయటేమో వాష్ ఏరియా అండి. ఇక్కడ నుంచి చూస్తే సైడ్ ఇల్లులు అవి కనబడుతూ ఉంటాయి అందరివి. చాలా బాగుంటుంది. ఇది ఒక బాల్కనీ అన్నట్టు ఉంటుంది అన్నమాట చిన్నగా. ఎవరైనా మెయిట్ని పెట్టి చేయించుకోవాలనుకుంటే అందులో గిన్నెలు అవి తోమించుకుంటూ ఉంటారనమాట. సో ఇదండి, ఇటు సైడ్ అయితే ఇన్వర్టర్ కూడా ఉంటుంది, చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇన్వర్టర్ పాయింట్ ఇలా ఇచ్చుకున్నాం అన్నమాట. సో ఇక్కడ నుంచి చూస్తే మనకు హాల్ అయితే కనబడుతుందండి, మీకు అర్థమైంది కదా. హాల్ నుంచి లెఫ్ట్కి వస్తే ఇది ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఇదైతే బెడ్రూమ్ అండి, ఇది మాస్టర్ బెడ్రూమ్ అన్నమాట. సో చూసేద్దాం రండి, లోపలికి వెళ్దాం. సో చూసారు కదండి, ఇదండి రూమ్, బెడ్రూమ్ అన్నమాట. బెడ్రూమ్లో మనకి బెడ్ అలాగే ఇక్కడ కబోర్డ్స్ అవి వచ్చున్నాయి అన్నమాట. అండ్ ఏసీ కూడా ఈ రూమ్లోనే ఫిట్ చేయించుకున్నాము. ఇంకా ఒక బీరువా ఉందండి మాకు, అది కూడా ఇందులోనే పెట్టుకున్నామంట అన్నమాట. అంతే, ఇంకేం ఉండవు. యాక్చువల్లీ ఇది చాలా పెద్ద రూమేనండి, కాకపోతే మా బెడ్ వేయడం వల్ల హాఫ్ కవర్ అయిపోయిందన్నమాట. అయినా మాకైతే సరిపోతుందండి ఇలాగా. ఇలా బీరువా మీద బొమ్మలు అవి ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా వాల్ మీద, ఈ ఆర్ట్ అయితే నాదేనండి. ఫ్యామిలీ ట్రీ తయారు చేశాను, కానీ మా వాళ్ళు అయితే అక్కడ ట్రీని తొక్క పీకేశారనమాట, అందువల్ల అలా తెల్లగా ఉంది అనుకోవద్దు. ఇది వేసి కూడా నేను ఒక 3 ఇయర్స్ అవుతుందన్నమాట, అందువల్ల నెమ్మది నెమ్మదిగా పీకేశారు. పిల్లలు ఉన్నారు కదా, ఫ్యామిలీ ట్రీ ఎలా ఉందో చెప్పండి. ఇదైతే బాత్రూము. నెక్స్ట్ ఇలాగా చిన్న చిన్న ఫొటోస్ అవి పెట్టుకున్నాం. ఇది మా అమ్మాయి ఫస్ట్ బర్త్డేది అనమాట, ఫస్ట్ బర్త్డే గిఫ్ట్ వచ్చింది, అది అలా ఇక్కడ పెట్టానమాట. లెగ్స్ నేనే చూడడానికి ఒక దేవుడు ఫోటోని అండ్ మిషన్ని కూడా ఇక్కడ పెట్టాను, ఎందుకంటే స్టిచ్చింగ్ చేసినప్పుడు ఫ్యాన్ వేసుకుంటే ఎగిరిపోతుందన్నమాట, అది ఏసీ వేసుకొని స్టిచ్ చేయొచ్చు కదా అని చెప్పేసి రూమ్లో పెట్టుకున్నాను. చూస్తున్నారు కదండి, ఇదండి బెడ్రూమ్. అయితే ఈ రూమ్లోనే నేను చాలా వీడియోస్ అనేది తీస్తూ ఉంటాను, ఈ కబోర్డ్ దగ్గర అలా తీస్తూ ఉంటాను అన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకి ఈ కబోర్డ్ దగ్గర తీస్తూ ఉంటాను ఎక్కువ, అలాగే బెడ్ మీద కూడా కూర్చొని తీస్తూ ఉంటాను అన్నమాట. ఇక్కడ చూసినట్టయితే నేను శారీస్ అది కూడా ఆర్గనైజ్ చేసుకున్నాను, నా డ్రెస్సెస్ అన్నీ కూడా ఇక్కడే ఉంటాయన్నమాట. అండ్ ఇక్కడ డోర్కి అయితే నేను ఇలాగా ఇక్కడ నా చైన్స్ ఆర్గనైజ్ చేసుకున్నాను. ఇలా మనం చక్కగా నీట్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చండి, చూస్తున్నారు కదా. ఇలాగా మనకి రాడ్ ఉన్నట్టయితే మనకు శారీస్ అవి కూడా నీట్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు, ప్లేస్ సేవ్ అవుతుంది అన్నమాట. ఇక్కడైతే పిల్లలు ఉంటాయి అండ్ మా హస్బెండ్వి డైలీ యూజ్వి కూడా ఉంటాయి అన్నమాట, మిగిలినవన్నీ బీరువాలు ఉంటాయి. ఇక్కడ నేను ఇంకొక ఆర్గనైజర్ పెట్టి ఇలాగ టైలు అవి కూడా, ఇలాగ బెల్ట్లు, మాస్క్లు అన్నీ ఇక్కడ ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను, చూస్తున్నారు కదండి బాగుందా. నా ఐడియా కనుక నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి, తప్పకుండా లైక్ చేయండి. నేను అక్కడ టైల్ అయ్యి ఆర్గనైజ్ చేసింది అయితే నేను డిమార్ట్లో తీసుకున్నాను, జస్ట్ 45 రూపీస్ ఉంది అంతే. అండ్ నెక్స్ట్ ఈ రూమ్లో కూడా మనకి మిర్రర్ వస్తుంది, మిర్రర్ అని వెనకాల స్టోరేజ్ కూడా వస్తుంది అన్నమాట. మీరు చూసినట్టయితే నేను ఇక్కడ మంచం మీద కూర్చొని తీసేటప్పుడు ఈ మిర్రర్ అనేది పడుతూ ఉంటుంది, ఒక్కొక్కసారి వీడియోస్లో చూసుంటారు. ఇక్కడైతే నేను నా మేకప్ సామాన్లు అవి పెడతానండి, మా పిల్లలవి, మా జాషువి హ్యాండ్ బ్యాగ్స్ అవన్నీ కూడా ఇక్కడ పెడుతూ ఉంటాను అన్నమాట.
కళ్ళజోళ్ళు అన్నీ కూడా చూస్తున్నారు కదండి. పిల్లలు ఉన్న ఇంట్లో ఇలాంటివన్నీ ఉంటూనే ఉంటాయి. స్టోరేజ్ మనకి ఎక్కడి నుంచి తీసుకొస్తాం చెప్పండి. ఇది ఒక మంచి ఐడియా అండి. మిర్రర్ వెనకాల ఇలా స్టోరేజ్ అనేది ఐడియా చాలా బాగుంది. దీనికి లాక్స్ కూడా ఉంటాయి అనుకుంటా మ్యాక్సిమము. మాకైతే లాక్ అయితే ఇవ్వలేదండి, ఎందుకంటే చాలా ఇయర్స్ ఓల్డ్ ఇల్ కదా, లాక్స్ అయ్యి ఇప్పుడు పనిచేయట్లేనట్టుంది. ఎవరైనా కొత్తగా కట్టుకోవాలనుకుంటున్నట్టయితే ఇలాంటి ఐడియాలు ఫాలో అవ్వండి, చాలా బాగుంటుంది. ఒక డ్రెస్సింగ్ టేబుల్ లాగా ఇలాగ దీంట్లోనే వచ్చేసి డ్రాల్ వచ్చేసి చక్కగా కబోర్డ్స్ వచ్చేసి చాలా నీట్గా ఉంది. ఇది ఓల్డ్ మోడల్ ఇల్లు అయినప్పటికీ, ఓల్డ్ ఇల్లు అయినప్పటికీ న్యూ మోడల్గా కట్టారనమాట. అప్పట్లోనే ఇంత ఇన్నోవేటివ్గా ఆలోచించి కట్టారంటే చాలా గ్రేట్ అండి. ఇటు పక్క వచ్చేసి నా శారీస్ అయి ఉంటాయి. కింద అయితే కొంచెం డోర్ అయితే రావట్లే గట్టిగా ఉంది, ఎందుకంటే ఇక్కడ మాకు మంచం అడ్డుగా ఉంది కాబట్టి కొంచెం ఇరుగ్గా ఉంటుంది ఈ ప్లేస్లో. అందుకని ఇక్కడ పెద్దగా వాళ్ళని అవి పెట్టాను అనమాట. పైన నా శారీస్ ఉంటాయి. ఇంకా బీరువాలో కూడా చాలా శారీస్ ఉంటాయండి, అవన్నీ ఇప్పుడు చూపించడం కష్టం. కబోర్డ్స్లో ఉన్నాయి మాత్రం చూపిస్తున్నాను అనమాట. ఈ డ్రీమ్ క్యాచర్ అయితే పెట్టి నేను 1 మంత్ పైన అవుతుంది, కానీ మంచి డ్రీమ్సే రావట్లేదు అసలు. పైన అయితే ఇక్కడ ఏసీ పెట్టుకున్నామండి. ఏసీ రిమోట్కి ఇలా హోల్డర్ ఇచ్చారు. మా ఏసీకి బిగించిన ఆయన బాగానే వచ్చేది బిగించాడండి, లేదా ఏసీ రిమోట్ అటు ఇటు పోతూ ఉంటుంది. ఇక్కడ ఒక టెడ్డీ బేర్ని పెట్టాము బాగుంటుందని, కాకపోతే పెద్ద అడ్డు అయిందనమాట. ఇది ఏదొకటిలేండి. బీరువా మీద అయితే చాలా ఎక్కువ టాయ్స్ అన్నీ ఉన్నాయండి. ఇవన్నీ కూడా అస్తమానం తీయం, అందుకే పైన పెట్టేశాను. అండ్ కిచెన్ అయితే ఇలా ఉంటుందండి. కిచెన్ దగ్గర మాత్రం కింద ఉన్నవన్నీ చూసి భయపడద్దు, ఎందుకంటే నేను కొత్త స్టవ్ తీసుకున్నాను అనమాట. ఈ వీడియోలో మీరు చూసినప్పుడు ఆ పాత స్టవ్ అవన్నీ కొంచెం కింద పెట్టలు అవన్నీ కూడా ఉన్నాయి. కొత్త స్టవ్ అయితే పెట్టేశామన్నమాట. కొత్త స్టవ్ మోజులో ఇలా ఉంది, చూస్తున్నారు కదండి. ఎలా ఉందనేది నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా వాటర్ వండినవి, ఇంకా మిక్సీ ఓవెన్, ఇంకా వాటర్ జగ్ అన్నీ కూడా ఇలా కౌంటర్ టాప్ మీద పెట్టుకున్నానండి నేను. నా కిచెన్ ఎలా ఉన్నది అనేది మీరు చెప్పండి. ఇక్కడైతే క్యారియర్ గిన్నెలు అండి. ఇవన్నీ కడిగిన తర్వాత ఇలా ఆరబెట్టుకుంటానమాట కౌంటర్ టాప్ పైన. అండ్ ఈ మూల అయితే మనకి గరెట్లు, ఫ్రూట్స్ ట్రే, ఇంకా వాటర్ బాటిల్స్ అన్నీ ఇలా ఉంటాయి అన్నమాట. కింద కబోర్డ్స్ కూడా ఇచ్చేసారండి మనకి, గిన్నెలు అవి ఇందులో పెట్టుకోవచ్చు. అండ్ 2 కుళాయిలు అయితే ఉంటాయి సింక్, అందరింట్లోనే ఉండేదే. అండ్ కొంచెం ఇప్పుడైతే పాడవుతున్నాయండి కబోర్డ్స్, అయ్యి చాలా ఇయర్స్ నుంచి ఉన్నాయి కదా. తర్వాత ఇక్కడ వచ్చేసి ఇలాగ డబ్బాలు అవి కూడా నేను ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. యాక్చువల్లీ మీరు అందరూ కూడా క్లీనింగ్ వీడియోల్లోని అప్పుడు వ్లాగ్స్లోని చూసే ఉంటారు. ఇవన్నీ కూడా ఆర్గనైజ్ చేసినప్పుడు అది నేను వీడియో షూట్ చేసి పెట్టాను, చూడకపోతే మన ఛానల్లో ఉంటాయి చూడండి. ఇటు పక్క వచ్చేసి గిన్నెల స్టాండ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇలా క్యారియర్లు అవి ఉంటాయండి. ఇంకా ఈ పక్కన అయితే గిన్నెలు కడిగినవి అవి చాలా ఉన్నాయి, సద్దాలు అన్నమాట. యాక్చువల్లీ ఇదిగోండి ఓల్డ్ స్టవ్ అనమాట. ఇది ఓల్డ్ స్టవ్, బింది ఇవన్నీ కూడా ఎక్స్ట్రా ఉన్నవి. ఈ స్టవ్ పెట్టడం కోసం అన్నీ దించేసాను అనమాట. తర్వాత ఇది మిక్సీ అండి, నాది పెళ్ళైనప్పటి నుంచి ఉన్న మిక్సీ అనమాట అది. అండ్ ఈ ఓవెన్ వచ్చేసి ఈ మధ్య తీసుకున్నానండి, కానీ దీన్ని వాడడం అయితే పెద్దగా నాకు ఐడియా లేదు, తెలియట్లేదు సరిగ్గా, చూడాలి. తర్వాత ఇదైతే ఫుడ్ ప్రాసెసర్ అండి. ఫుడ్ ప్రాసెసర్ ఈ మధ్యనే తీసుకున్నాను, ఇది కూడా బాగానే వర్క్ చేస్తుంది, కానీ ఇది మిక్సీకి ఆల్టర్నేట్ అండి అంతే, అంతకన్నా పెద్ద యూజ్ అయితే ఏముండదు. ఏది అయితే మిక్సీ లేకపోతే ఇది వాడతాను అంతే అన్నమాట. ఇదైతే హ్యాండీగా ఉంటుంది అంతే అండి. ఇంకా కబోర్డ్స్లో అయితే గిన్నెలు అవి ఉంటాయన్నమాట. ఇక్కడైతే ఉల్లిపాయలు ఇంకా కిరాణా స్టోరేజ్ అవి ఉంటాయన్నమాట. దుంపలు, చామదుంపలు అవి ఏమైనా పెట్టుకుంటూ ఉంటాను. ఇంకా ఎక్స్ట్రా కిరాణా అన్ని ఆ బకెట్స్లో పెట్టి ఉంటాను అన్నమాట. ఇంకా ఈ పక్కన వచ్చేసి మనకి స్నాక్స్ బాక్సులు, ఇంకా వెజిటేబుల్స్ పెట్టుకున్నప్పుడు కావాలి కదా బాక్సెస్, అవి ఉంటాయన్నమాట. ఇంకా కిందేమో కుక్కర్లు అవి ఉంటాయి, చూస్తున్నారు కదండి. ఇంకా ఇలా కబోర్డ్స్ ఉన్నాయంటే చాలా ఆర్గనైజ్డ్గా నీట్గా ఉంటాయన్నమాట. ఎప్పుడు మామూలు కిచెన్ అనుకోండి అన్నీ బయటకు కనబడుతూ ఉంటాయి, ఇలా కబోర్డ్స్ అనుకోండి గొడవ ఉండదు, లోపల ఎలా ఉన్నా అవి ఉంటాయన్నమాట. అలాగే బయటకేం కనబడదు కాబట్టి నీట్గా ఉంటాయి.
సో ఈ కొత్త స్టవ్ మీద అయితే వ్లాగ్స్ వస్తాయండి ఈసారి, చూస్తూ ఉండండి. నేనైతే చెప్పాను కదా వీడియో స్టార్టింగ్లో ఒకటి ఉంది నేను ఈ వీడియో షేర్ చేయడానికి కారణం అని చెప్పాను కదా, అదేంటంటే మేము తొందరలోనే ఇల్లు మారే అవసరం అయితే వస్తుందండి, మాకు మేబీ ట్రాన్స్ఫర్ ఉండొచ్చు అనుకుంటున్నాము, అందుకే ఈ వీడియో షూట్ చేశాను అన్నమాట. అందుకే నాకు ఒక మెమొరీలా ఉండిపోతుందని నేను ఇంటిని అయితే వీడియో షూట్ చేశానండి. యాక్చువల్లీ చాలా రోజుల నుంచి నేను మన ఛానల్లో కూడా పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను, సో ఇప్పుడు షూట్ చేసేస్తే నాకు మెమొరీగా ఉంటుంది, మీకు కూడా చూపించినట్టు ఉంటుందని నేను షూట్ చేశాను అన్నమాట. ఎందుకంటే ఒక ఇంట్లో ఉన్నాము అంటే దాంతో మనకి చాలా బాండింగ్ ఉంటుంది, అంత ఈజీగా వదిలిపెట్టి వెళ్ళాం, ఎందుకంటే చాలా ఇయర్స్గా స్టే చేస్తూ ఉంటాం కదా, డైలీ అక్కడే ఉంటూ ఉంటాం కదా, సో చాలా మెమొరీస్ అనేది ఉంటాయన్నమాట. ఇల్లు అంటే ఒక ఏదో ఇంట్లో ఉన్నామా వెళ్ళామా అన్నట్టు కాదండి, ఎన్నో ఇయర్స్ నుంచి ఉంటాం కాబట్టి చాలా బాండింగ్ ఉంటుంది కాబట్టి అంత ఈజీగా వదిలి వెళ్ళలేము. కానీ తప్పదు కదా, ఇప్పుడున్న వే ఆఫ్ లైఫ్లో ట్రాన్స్ఫర్స్ అవి ఉంటాయి, చాలామందికి చాలా ఇల్లు మారాల్సి వస్తుంది. సో ఇక్కడైతే మాకు బాగా ఇక్కడ ఆడుకోవడం అది పిల్లలతో ఆడిపించడం చాలా అలవాటు అన్నమాట. ఇక్కడ ఈ ప్లేస్లో సైకిల్ తొక్కించడం, కూర్చొని స్పెండ్ చేయడం చాలా బాగా ఇష్టం అన్నమాట మాకు, అలాగా అలా చేస్తూ ఉండేవాళ్ళము. సో ఇదంతా కూడా చాలా బాగా మిస్ అవుతాం అన్నమాట. పైన బాల్కనీలో ఆడుకుంటాం, అలాగే కింద కూర్చి కూడా ఆడిపిస్తూ ఉంటాం అన్నమాట. యాక్చువల్లీ ఇలాగా నాకే కాదండి, అందరికీ కూడా ఇల్లు అంటే ఒక ఎమోషన్ అన్నమాట, కాబట్టి నేను ఇంతలా చెప్తున్నాను. మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను, వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మరిన్ని మందికి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి, సో దట్ ఎలాంటి వీడియోస్ అప్లోడ్ అయినా మన ఛానల్లో మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు అన్నమాట. అలాగే వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ అలాగే నేను ఎక్కడికి ఏ ఊరికి వెళ్తాము, ఎక్కడికి ట్రాన్స్ఫర్ వస్తుంది, అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను, కాబట్టి తప్పకుండా చూస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో, బై బై.